100 మిలియన్ వచ్చింది కదా పెద్ద, అంటే పెద్ద సినిమాలకి అయితే వస్తుంది పెద్ద హీరోలు ఉన్నప్పుడు. మిడ్ రేంజ్ సినిమాకి ఆ సాంగ్ అంత పాపులర్ అవడానికి గల కారణం ఏంటి సార్? సార్ హమ్మ హమ్మ అనేది ఇంతకుముందు రెహమాన్ గారి సాంగ్ లో ఒక ఉంది లిరిక్, ఆ లిరిక్ సో అది జస్ట్ సౌండింగ్ కదండి. హమ్మ హమ్మ ఇస్ జస్ట్ రైమింగ్ సౌండింగ్ లాగా తీసుకుందాం. మీకు ట్యూన్ కానీ ప్లేస్మెంట్ కానీ ఆ హుక్ కానీ కంప్లీట్గా డిఫరెంట్ అది. అండ్ యా, ఇందాక నేను చెప్పినట్టు రియలీ సో హ్యాపీ అండి. అది హోల్ టీమ్ ఎఫర్ట్ చెప్తున్నా, సందీప్ భయ్య నుంచి ఆయన ఎంకరేజ్మెంట్ నిజమే చెప్తుందా నుంచి ఆనంద్ గారు తీసిన విధానం, సో అదండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. యా అడగండి. నా పేరు సుబ్రహ్మణ్యం సార్. చెప్పండి. నేను భీమవరం ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తాను సార్. మీకు అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే వ్యాలంటైన్స్ వీక్ లో ఈ మూవీ వస్తుంది. మీకు సినిమా హిట్ అవ్వాలని కోరుకునే వాళ్ళు నేను ఒక సార్. అనిల్ సుంగర గారితో నాకు మంచి అభినయభావ సంబంధం ఉంది. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఆపేసి పెళ్ళి అవ్వాలని కోరుకో ఇయ్యారు అంటే ఒట్టుండి. మా మమ్మీ డాడీ కూడా ఎప్పుడు నన్ను రెగ్యులర్ గా వారానికి ఒకసారి పెళ్లి ఎప్పుడు పెళ్లి చేసుకోని చెప్పి ఏకైక వ్యక్తి మొత్తం ప్రపంచంలో అనిల్ గారు మాత్రమే. ఏమని నాకు చేసుకోవాలని ఉందండి, అమ్మాయి దొరకాలి కదా. అందుకేనండి ఇలా జరగట్లేదు అని రెస్టారెంట్ లో పెట్టానండి. సందీప్ గారు, హియర్. థ్యాంక్ యూ. ఇంకా లాస్ట్ వన్. యాక్చువల్లీ సందీప్ గారు, యాక్చువల్లీ మీకు పాన్ ఇండియా రిలీజ్లు ప్రీవియస్గా మీరు చాలా చేశారు. ఇది చూస్తే నోబుల్ కాన్సెప్ట్లా అనిపిస్తుంది, అంటే ఎవరైనా చూసేలాగా డిజైన్ చేశారు. ఈ ట్రైలర్ చూసినా కదా అనిపించింది. ఎందుకని మీరు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయట్లేదు? ఏమైనా ఫ్యూచర్లో ప్లానింగ్ ఉందా? అది యాక్చువల్లీ అనిల్ గారు రాజు అని చెప్పాలంటే, ఆనెస్ట్లీ నేను ఎక్కువ దాని మీద అటెన్షన్ పెట్టదు. కానీ రీజన్ తెలుగు ఒకటి పర్ఫెక్ట్గా చేద్దాం, ఎందుకంటే సడన్గా అని రకరకాలు రాస్తారు కదా ఈ మధ్యన, ఏమన్నా అంటే తమిళ్లో ఎక్కువ చేస్తాడు ఇలాంటివి అంటున్నారండి. సో ఆ ఒక్క రీజన్ నేను పర్లేదు, తర్వాత చేసుకున్న ఇష్యూ లేదు.